సిఆర్డిఏ రద్దుకు సంబంధించి మీరు పాస్ చేసిన బిల్ ఏదైతే ఉందో అది ఇంకా పెండింగ్లోనే ఉంది మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు కూడా ఇంకా పార్లమెంట్ దగ్గర అక్కడ ఇంకా చర్చకు కూడా రాలేదు ఇప్పుడు కేంద్రం ఖచ్చితంగా అడ్డుకోవాలంటే ఒక అస్త్రం రెడీగా ఉందా ఒకవేళ కేంద్రం అడ్డుకోవడం అనేది జరిగితే ఈ మూడు రాజధానుల ఏర్పాటు అనేది ఆగిపోద్దా సిఆర్డిఏ బిల్లు సిఆర్డిఏ చట్టం పెట్టింది మీరే కదా మీరు ఆ రోజు పార్లమెంట్కి పంపించి దాన్ని పాస్ చేసుకున్నారా ఈ రోజు మేము రద్దంటే మీరు పార్లమెంటుకో లేకపోతే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో మేము వెళ్తామంటున్నారు మీకు సిఆర్డీఏ పెట్టే అధికారం ఎవరిచ్చారు ఆ రోజు ఏమన్నా అఖిలపక్షాన్ని తీసుకెళ్ళావా లేకపోతే వేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాల స్థితిగతులు మీరు ఏమన్నా తెలుసుకొని చెప్పగలిగారా అది చేయలే మీరు ఎంతప్పటికీ మీ సొంతంగా సిఆర్డీఏ నిర్ణ నిర్ణయించుకొని ముందు ఆరు వందల కిలోమీటర్లు అన్నారు తర్వాత ఏడు వందల యాభై అన్నారు ఇప్పుడు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ఎక్సెప్ట్లో జగ్గైపేట దగ్గర నుండి ఈ చుట్టూ తీసుకొచ్చే తెనాల దగ్గర తీసుకొచ్చి మన చిలకలూరిపేట దగ్గర వదిలేసావు ఈ ఇంత భూమి ఈ సిఆర్డీఏ పరిధి డెవలప్ అవ్వాలంటే ఎప్పుడు అవుద్ది రెండోది విజయవాడలో ఒక చిన్న బిల్డింగ్ కట్టుకోవాలంటే వంద గజాలు దాటి బిల్డింగ్ కట్టుకోవాలంటే సిఆర్డిఏ పర్మిషన్కి వెళ్ళాలి అది సాధ్యమయ్యే పనేనా కానీ మీరు ఇచ్చిన పర్మిషన్ అన్నీ ఇల్లీగల్ పర్మిషన్లు ఇప్పుడు ఇచ్చినవన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడితే బిల్డింగులు కడుతున్నారో అన్నీ ఇల్లీగల్ పర్మిషన్లే మీకు సొంతంగా రూపాయి తీసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి కట్టించుకుంటున్నారు ఈ సిఆర్డిఏ పర్మిషన్ ఇచ్చిన బిల్డింగులు లేవు ఒకవేళ అదే చెక్కింగ్ జరిగితే మీ మీద ఎంత అభియోగం వస్తుందో మీరు గుర్తుపెట్టుకోండి రాజధాని ఎట్టి పరిస్థితుల్లో మారుద్ది మారుద్ది ఎందుకంటే కర్నూలులో ఆల్రెడీగా స్ట్రైక్ చేశారు వాళ్ళు యాభై రెండు నుండి యాభై నైన్టీన్ ఫిఫ్టీ నుండి మాకు ఇక్కడ ఉన్న రాజధాని తీసేసరి కనీసం మాకు జుడిషనల్ ఇవ్వమని బతిమలాడుతున్నారు హైకోర్టు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మనకు పరిపాలనా రాజధాని వైజాగ్ వెళ్లాల్సిందే మనకిక్కడ విజయవాడలో అమరావతి అమరావతి పేరుకి అమరావతి కానీ అమరావతి ఎక్కడో నలభై కిలోమీటర్లు ఉంది ఇప్పుడు మంగళగిరివో లేకపోతే ఇంకొకటో రాజధాని పేరు కూడా మార్చి దగ్గరలో ఉన్న ఏరియాను కన్నా మనము చేసుకోగలిగితే రాజధాని సక్సెస్ఫుల్ అవుద్ది రాజధానిలో బిల్డింగ్లు కట్టాలంటే తొంభై అడుగులు కిందకెళ్తే కానీ నువ్వు నలభై అడుగులు పైకి రాదేవు తొంభై అడుగులు కాదు ఇరవై అడుగులు వెళ్తే ఇసుక మట్టి నీరు తప్ప ఏమి రాదు అటువంటి ప్లేసుల నువ్వు ఎలా బిల్డింగ్లు కడతావు ఎలా నిలబడుద్ది అంటే అది వాళ్ళు కట్టేది కాదు వీళ్ళు చేసేది కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి